ఇప్పుడు మనం ముక్తి పొందేటటువంటి పురుషుడు బ్రహ్మరంధం ద్వారా సూర్యమండలం చేరి అక్కడి నుంచి అచ్చిరాది మార్గము, దాన్నే ఉత్తరాయణము అని అంటారు. అచ్చిరాది మార్గాన్నే ఉత్తరాయణ మార్గము అని అంటారు. దాన్నే దేవయానము అని కూడా అంటారు. ఈ అచ్చిరాది మార్గం గుండా ప్రయాణం చేసి బ్రహ్మలోకం చేరతాడు, అదే పరమపదము అని చెప్పుకున్నాం. సరే, బాగానే ఉంది. అసలు ఈ అచ్చిరాది మార్గం అంటే ఏమిటి? ఈ ఉత్తరాయణ మార్గం, దాన్నే ఉత్తరాయణ మార్గం అన్నాం. ఏమిటి ఉత్తరాయణ మార్గం అంటే? దీని గురించి కౌశీతికి బ్రాహ్మణంలో చెప్పారు. కౌశీతికి బ్రాహ్మణము పూర్వకాలంలో గార్గాయణముని అనేటటువంటి ఆయన, ఒక ఆయన ఒక యాగం చేయాలి అనుకున్నాడు. ఆ రోజుల్లో యజ్ఞ యాగాది కృతులన్నీ చేయించేవాడు ఉద్దాలకుడు. ఆయన చాలా గొప్పవాడు. ఉద్దాలకుడు దగ్గరికి వచ్చి, నువ్వు యాగం చేయించు అని అడిగాడు. సరే, ఉద్దాలకుడు, నాకంత ఖాళీ లేదయ్యా, తీరుబడలేదు, నా కొడుకును పంపిస్తాను అన్నాడు. ఈ ఉద్దాలకుడి యొక్క కుమారుడే శ్వేతకేతు. నా కొడుకును పంపిస్తాను అన్నాడు. సరేను అన్నాడు. ఈ గార్గాయని ఈ శ్వేతకేతుని వెంట పెట్టుకుని అడవి గుండా వెడుతూ ఉన్నాడు వాళ్ళ యొక్క ఆశ్రమానికి. త్రోవలో ఈ గార్గాయని ముని ఈ శ్వేతకేతుని అడుగుతాడు. శ్వేతకేతు, నేను పరమపదం చేరేటటువంటి మార్గం ఏదైనా నువ్వు చెప్పగలవా అని అడుగుతాడు. ఆ పరమపదం నేను పోవాలి అని అనుకుంటూ ఉన్నాను, అక్కడికి వెళ్ళే మార్గం ఏదైనా నువ్వు చెప్పగలవా? రెండు నిమిషాలు ఆలోచించాడు శ్వేతకేతు. స్వామి, దాని గురించి నాకేం తెలీదు, ఇంటికి వెళ్ళి మా నాన్నని కనుక్కొని నీకు చెప్తాను అన్నాడు. సరే, ఇద్దరు మళ్ళీ తిరిగి ఆశ్రమానికి వెళ్ళారు. ఉద్దాలకుడి దగ్గరికి వెళ్ళారు. శ్వేతకేతు చెప్పిన విషయం అంతా ఉద్దాలకుడు విన్నాడు. అదేమిటో నాకు తెలీదు, కాబట్టి మన ఇద్దరం కూడా వెళ్ళి ఆ గార్గాయని ముని ఆయన్నే అడుగుదాం, ఆయనకి తెలిసినట్టుంది అందుకని అడిగాడు. అందుకని ఆయన్నే అడుగుదాము అన్నారు. ఇద్దరు కూడా వెళ్ళి ఆయన్ని, ఆ విషయం ఏమిటో మాకు చెప్పండి అని అడిగారు. ఇప్పుడు గార్గాయని ముని ఈ ఉద్దాలకుడికి శ్వేతకేతుకుడికి ఇద్దరికి కూడా ఈ అచ్చిరాజ మార్గాన్ని గురించి చెప్తా ఉన్నాడు. మనకి లోకంలో ఉన్నటువంటివి రెండే మార్గాలు. ఏమిటి అంటే, ఒకటేమో ప్రవృత్తి మార్గము, రెండోదేమో నివృత్తి మార్గము. ప్రవృత్తి మార్గాన్ని దక్షిణాయనము అని అంటారు, నివృత్తి మార్గాన్ని ఉత్తరాయణము అని అంటారు. ఈ దక్షిణాయనమేమో పితృయానము, ఉత్తరాయణమేమో దేవయానం. ఉత్తరాయణ మార్గము అంటే దేవయానం, దక్షిణాయనము అంటే పితృయానం. దక్షిణాయన మార్గం గుండా వెళ్ళినటువంటి వాళ్ళు స్వర్గలోకం చేరతారు. వారు చేసినటువంటి కర్మల యొక్క ఫలితాన్ని వాళ్ళు అనుభవించి అక్కడి నుంచి తిరిగి వస్తారు. మళ్ళీ భూలోకంలో కర్మశేషాన్ని అనుభవించడం కోసం భూలోకంలో పుడతారు. ఉత్తరాయణ మార్గం గుండా ప్రయాణం చేసిన వాళ్ళు పరమపదం చేరతారు. వాళ్ళకి జన్మరాహిత్యం జరుగుతుంది, పునర్జన్మ ఉండదు. ఇది ఇక్కడ. అయితే ఈ ఉత్తరాయణ మార్గం ఎలా ఉంటుంది, అసలు ఎలా పెడతారు, ఏమిటి, ఇప్పుడు దీని గురించి మనం చెప్పుకుందాం. దీన్ని నివృత్తి మార్గము అంటారు. నివృత్తి మార్గము అంటే జన్మరాహిత్యం పొందేటటువంటి మార్గము. కేవలము సాధకులు మాత్రమే, అంటే భక్తులు మాత్రమే వెళ్ళేటటువంటి మార్గం ఇది. మళ్ళీ మనకు అనుమానం వస్తుంది, అదేంటండి, యోగీశ్వరుడు లేకపోతే ఇప్పుడు జ్ఞానులు వీళ్ళెవరు వెళ్ళరాని, వాళ్ళెవరు వెళ్ళరు ఈ మార్గం గుండా. ఈ మార్గం గుండా వెళ్ళేవాళ్ళు కేవలము భక్తులు, సాకార బ్రహ్మోపాసన చేసినటువంటి వాళ్ళు మాత్రమే ఈ మార్గం గుండా వెళతారు. నిరాకారాన్ని ఉపాసించిన వాళ్ళు ఈ మార్గానికి రారు. ఓకే, ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారు? బ్రహ్మరంధం గుండా బయటకు వచ్చిన తర్వాత ముందుగా సూర్యలోకానికి వెళతారు అని చెప్పుకున్నాం మనం. ఆ సూర్యలోకానికి చేరిన తర్వాత అక్కడి నుంచి అక్షిషము మొదలైనటువంటి లోకాల ద్వారా, అక్షిషము అంటే తేజస్సు,
అగ్ని, వెలుతురు, వేడి అని వెన్ను కూడా అర్థాలు. అక్కడ వెలుతురు ఉండేది, వేడి ఉండేది, అదే అగ్ని. అందుకే అత్యక్షము అంటే అగ్ని మొదలైనటువంటి లోకాలు కూడా లోకాలు గుండా, అంటే అగ్నిలోకం, అక్కడి నుంచి వరుణలోకం, వాయులోకం, తేజలోకం, ఇట్లా ఒక్క లోకాన్ని దాటుకుంటూ దాటుకుంటూ చివరికి అక్కడికి వెళ్ళిపోతారు. ఎక్కడికి? పరమపదం చేరతారు. ఆ పరమ పదంలో దాన్నే బ్రహ్మలోకము అని అంటారు. పరమపదం చేరతారు. అక్కడ ఎవరుంటారు? అపర బ్రహ్మ ఉంటాడు. అపర బ్రహ్మ అంటే ఎవరు? సాకార బ్రహ్మ. నువ్వు ఎవరినైతే ధ్యానం చేస్తూ ఉన్నావో, ఎవరినైతే భక్తితో కొలుస్తూ ఉన్నావో ఆ బ్రహ్మ అక్కడ పరమపదంలో ఉంటాడు.